బాబు ధర్మరాజుకు తెలిస్తే ఈ విషయం. అసలు ఈ రాయబారాలు అనేది ఆయన ఏం చేయడం ఇంకా ఖచ్చితంగా రాజ్యం తీసుకొచ్చి ఆ కరుణుడి మీద పారేసి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వయ్యా, మేమెవరం అని మొత్తం అన్నదమ్ములు అందరి చేత ద్రౌపది సహాయానికి పాదాభివందనం చేసేసి ఇంకంతే మంచమే పడుకుని పాదసేవ అంతే ఇంకా పడుకోబెట్టి దెబ్బకి ఇంకా యుద్ధం దుర్యోధనం చేయమన్నా చేయడం ఇంకా అది తెలిసేవారికి. అందుకే ఈ రహస్యం భీష్ముడికి తెలుసుట, కృష్ణుడికి తెలుసు, వ్యాసుడికి తెలుసుట, కొంతమంది ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు అన్నారు. అందుకే కరుణుని అంతగా తిట్టాడు, అటువైపు వెళ్ళిపోతే మంచిది అన్నట్టుగా ఏదో అన్నారు. అది మరి భారతంలో ఎక్కడా లేదు సరే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మరాజుకు మాత్రం తెలియదండి, తెలిస్తే మొత్తం కథే మారిపోతుంది. ఇంకెవరికి తెలిసినా ప్రమాదం లేదు. భీమార్జునుడికి తెలిసినా కానీ దాచిపెట్టేస్తారు ఆ విషయాన్ని, చెప్పొద్దు ఇప్పుడు అయిపోయి చెబుదామని. ధర్మరాజుకు తెలిస్తే మాత్రం అది స్వచ్ఛమైన హృదయం, ఇంక మళ్ళీ అది 24 క్యారెట్ల బంగారం అది తిరుగులేదు, వచ్చి పడిపోతాడు అంతే. ఇంకా నాకు అక్కర్లేదు యధవరాజ్యం, నాకెందుకు మా అన్నగారిని కాదని నేనేమిటి అంటాడు. ఇంకా రాముడు అంత ధర్మాత్ముడు ధర్మరాజు అంటే. అందుకే ధర్మ తనయుండు తాను నా తమ్ముడగుట ఎరిగి నేను రాజ్యము నేల పోను. అసలు ఈ నేనడు రావడం కాదు, ధర్మరాజుకి ఈ విషయం తెలిస్తే రాజ్యం భరిస్తాడా, ఇంక ఉంచుకుంటాడా, తక్షణం పట్టుకొచ్చి నా కాళ్ళ మీద బారేయడు, వద్దు అలాగా. ఎందుకంటే నేనటు రాంది, ఎందుకంటే నేనటు వస్తే నేను రాజు అవుతాను, నేను రాకపోతే యుద్ధంలో గెలుస్తాడు ధర్మరాజు, ధర్మరాజు రాజు అవుతాడు, యుద్ధంలో గెలుస్తాడనే నమ్మకం కూడా ఉంది దీనికి. ఎంత గొప్ప విషయం చూడండి, తెలుసుండి చేస్తున్నాడు అనమాట. అందుకని ఆయనే రాజు అవ్వాలి.